ఈ వీడియోలో మనం చందమామ 1949 ఏప్రిల్లో ప్రచురింపబడిన పిశాచిని కథ విందాం. అనగనగా ఒక ముసలివానికి దైనా అనే ఒక కూతురు. అతనికి భార్య లేకపోవటం చేత కూతురే ఇల్లు చక్కబెడుతూ ఉండేది. కొంతకాలానికి ముసలివానికి బుద్ధి పుట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి రాగానే ఇల్లంతా తారుమారై దైనాకు స్వేచ్ఛ తగ్గిపోయింది. ముసలివానికి ఇప్పుడు పెళ్ళాం ఎంత చెబితే అంత. అందుచేత పిల్ల మీద మగనితో నేరాలు చెప్పేది. తిండి వేళకు మిగిలిపోయిన ఎంగిలి రొట్టె ముక్కలు రాల్చి ఎక్కడికైనా పోయి మింగుమని కసిరేది. దైనా ఏమి చేయగలదు? పెరట్లో మూలన ఉండే చిన్న పాకలోకి పోయి కంటికి కడివెడు నీళ్లుగా ఏడ్చేది. ఇలా ఉండగా ఒకనాడు పాకలో కన్నంలో నుంచి కిచకిచలాడుతూ ఒక చుంచు నేస్తం వచ్చి కనపడింది. అది వెనక కాళ్ళపైన ఎదురుగా కూర్చునేసరికి జాలిగుండె గల దైనా తన రొట్టె చిదిపి ఒక ముక్క దానికి పడవేసింది. చుంచు అది తినేసి మళ్ళీ మళ్ళీ ఆమె వైపు చూడటం మొదలుపెట్టింది. అది చూసినప్పుడల్లా ముక్కలు పడవేస్తూ ఉండేసరికి దైనాకు రొట్టె మిగలకుండా పోయింది. అప్పుడు చుంచు, దైనా కొంచెమైనా రొట్టెని కట్టపెట్టుకోకుండా పాపం నేను తినివేశాను, అయితే ఏంలే, నీకు పనికి వచ్చే మాట ఒకటి చెబుతా విను. కొత్తగా వచ్చిన నీ మారు తల్లి ఎవరనుకున్నావో? మనిషి రూపంలో కనపడే రాక్షసి. ఆమె బాబాయాగా అనే బ్రహ్మ రాక్షసికి చెల్లెలు. పని పెట్టుకొని నీ మారు తల్లి తన అక్క వద్దకు నిన్ను పంపుతుంది. అప్పుడు వచ్చి నన్ను పిలిస్తే నీకు గండం దాటే ఉపాయం చెబుతా అని సలహా ఇచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు ముసలివాడు ఊరికి వెళ్ళడం చూసి అతని భార్య దైనాను పిలిచింది. అడవిలో పెద్ద కోటలో మీ పెద్దమ్మ ఉన్నది, ఆమెను అడిగి సూది దారం ఇమ్మన్నానని తీసుకురా అని అంటూ పోయి రావటానికి ఆనవాళ్ళు చెప్పింది. దైనా వెళ్ళే వరకు ఆమె గుమ్మంలోనే నిలబడి ఉండటం చేత చుంచునేస్తాన్ని కలుసుకొని ఈ సంగతి చెప్పటానికి దైనాకు సావకాశం లేకపోయింది. చాలా దూరం నడిచి దైనా ఒక పడిపోయిన చెట్టు చేరుకునేసరికి కిచకిచలాడుతూ చుంచునేస్తాం ఎదురు వచ్చి, దైనా, నీకు వచ్చిన భయం లేదు, దారిలో దొరికిన వస్తువు ఏదైనా సరే మంచిదని తోస్తే తీసి జాగ్రత్త పెట్టు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి మాయమైంది. ముందుగా దైనాకు ఒక కొత్త జేబు రుమాల్ దొరికింది. దానిని ఆమె చేత పుచ్చుకున్నది. తర్వాత ఒక సీసాతో చమురు, కొన్ని మాంసపు ముక్కలు, ఒక నీలిరంగు రిబ్బను, మంచి రొట్టె ముక్క ఇవన్నీ వరుసగా కనపడినాయి. వీటన్నిటినీ జాగ్రత్తగా తీసి ఆమె దగ్గర పెట్టుకుంది. చివరకు దైనా అడవిలో పెద్దమ్మ ఉండే కోట చేరుకుంది. ఆ అందలానికి ఎత్తైన కంచెకు పెద్ద ద్వారాలు ఉన్నాయి. దైనా తలుపులు తోసేసరికి అవి కుయ్యో మొర్రోమని చప్పుడు చేశాయి. వెంటనే దైనా తన వద్ద ఉన్న సీసా తీసి అందులో చమురు బందులలోకి ఉంచింది. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉన్న దాసిది కనపడింది. దైనా ఆమెను ఓదార్చి కన్నీళ్లు తుడుచుకోవటానికి తన వద్ద ఉన్న జేబు రుమాలు ఇచ్చింది. పని మనిషికి దగ్గరలోనే బక్క చెక్కిన ఒక పెద్ద కుక్క ఉన్నది. అది తిండి లేక ఉసూరుమని ఉండటం కనిపెట్టి దైనా రొట్టె ముక్క దానికి విసరగా అది గబుక్కున అందుకొని తినేసి సంతోషంతో తోకాడించింది. దైనా వచ్చిన సంగతి తెలుసుకొని గదిలో మగ్గం నేస్తూ ఉన్న బాబాయాగా నవ్వుతూ దైనాను పిలిచింది. ఆమె తన వచ్చిన పని చెప్పగా, ఇదిగో ఈ మగ్గం నేస్తూ ఉండు, నేను వెళ్ళి నీకు సూది దారం తెచ్చిపెడతాను అన్నది. పని మనిషిని పిలిచి, యాగా, ఇవాళ మా అమ్మాయి వచ్చింది, చప్పున నీళ్లు కాచి ఆమెకు తలంటి పోసేయి అని తొందర పెట్టింది. యాగా చెప్పిన ప్రకారం దైనా మగ్గం నేస్తూనే ఉంది. ఆమెకు గదిలో ఒక పొంచి ఉన్న నల్ల పిల్లి కనిపించింది. నాకు 3 రోజుల నుండి తిండి లేదు, కడుపు మాడిపోతున్నది అనగానే దయగల దైనా తన దగ్గర ఉన్న మాంసపు ముక్కలు తక్షణమే దానికి పడవేసింది. నల్లపిల్లి సంతోషించి, అమ్మాయి, నువ్విక్కడ అట్టేసేపు ఉన్నావంటే ప్రాణానికి మోసం వస్తుంది, తప్పించుకుపోయే ఉపాయం చెబుతా విను. మీ పెద్దమ్మ ఇప్పుడు నీళ్ళ గదిలో ఉన్నది, నీకు బదులు నేను మగ్నం నేస్తూ ఉంటాను, నువ్వు పారిపో. ఆమె నిన్ను వెంట తరుముకొస్తే ఈ చేతి రుమాలు తీసి విసురు, ఆ తర్వాత కూడా ఇంకా తర్ముకు వస్తే ఈ పువ్వు తీసి విసురు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి ఒక జేబు రుమాలు పువ్వు ఇచ్చి పంపింది. ఆ ప్రకారమే దైనా వచ్చిన దోవనే మళ్ళీ పారిపోవటం మొదలుపెట్టింది. కావలి కాస్తున్న కుక్క ఇది కనిపెట్టి ఆమె మీదికి ఉరికింది. కానీ తీరా మనిషిని చూశాక, ఓహో ఈమె నాకు రొట్టెముక్క ఇచ్చిన పిల్లలాగుంది, చాలా దయగలది అని అనుకొని ఏమీ అనకుండా ముడుచుకొని పడుకుంది. ఆమె గుమ్మం వద్దకు వచ్చేసరికి తమకు చమురు పోసిన దైనాను గుర్తించి తలుపులో చప్పుడు చేయక దారిచ్చాయి. గుమ్మం దాటగానే కళ్ళు పొడిచే ముళ్ళ చెట్టుంది. దైనా తన దగ్గర ఉన్న నీలి రిబ్బన్ను తీసి దానికి కట్టింది. ఆ రక్కసి చెట్టుకి ఎంతో అందం వచ్చేసరికి అది పొంగిపోయి దైనాను కుళ్ళ పొడవకుండా వదిలేసింది. ఇక ఏమీ ఆటంకం లేకపోగా దైనా లేడిపిల్లలాగా పరుగుచ్చుకుంది. ఇంతలో యాగా గదిలోకి వచ్చి చూసింది. దైనా కనపడలేదు. మగ్గం దగ్గర కూర్చున్న నల్లపిల్లి పైన మండిపడి, బడవా పిల్లకు గుడ్లు పెరికి వేయకుండా ఎందుకు ఊరుకున్నావు అని అడిగింది. ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నా ఎండిపోయిన ఎముక ముక్కలు తప్ప మరేమన్నా పడేసిన పాపాన పోయావా? ఆ అమ్మాయి చూడు ఎంత మంచిదో, అడగకుండానే మంచి మాంసం ముక్కలు పెట్టింది అంటూ నల్లపిల్లి చెప్పింది. ఈ మాట వినగానే బాబాయాగా నల్లపిల్లిని నాలుగు కాళ్ళు పట్టుకొని విసిరి పారవేసి గుమ్మం దగ్గరకు వెళ్ళింది. గుమ్మమ్మ గుమ్మమ్మ, ఆ పిల్ల పారిపోతూ ఉంటే ఎందుకు చప్పుడు చేయవు అని అడిగింది. ఆమె అడిగిన దానికి గుమ్మం అన్నది కదా, ఇన్నాళ్ళ నుంచి నీ చాకరీ చేస్తూ ఉంటే ఒక్క నీటి బొట్టైనా వేసి గొంతు తడిపావా? ఆ అమ్మాయి చూడు ఎంత దయకలదో, అడగకుండానే మాకు చక్క నూనె పోసింది అని. తర్వాత పెద్ద కుక్క ఆ పిల్ల పైన ఉరికి ముక్కలు చేయకుండా ఎందుకు ఊరుకున్నావు అని యాగా కుక్కను అడిగింది. ఎంతకాలం నీ కొలువు చేసినా చాలీ చాలని మాడు రొట్టెలే కదా పడవేయటం, ఆ పిల్ల చూడు అడగకుండానే పాపం ఎంత మంచి రొట్టిచ్చిందో అని పెద్ద కుక్క అన్నది. రక్కసి చెట్ట, ఆ పిల్ల కళ్ళు పొడవకుండా ఎందుకు వదిలేశావు అని చెట్టును అడిగింది. ఇన్నేళ్లుగా నీకు సేవ చేస్తున్నప్పటికీ ఒక్క నూలు పోగైనా కట్టిన పాపాన పోయావా? ఆ పిల్ల ఎంత మంచిదో చూడు, అడగకుండానే నాకు చక్కటి రిబ్బను కట్టింది అని రక్కసి చెట్టు జవాబు చెప్పింది. చివరకు దాసి దగ్గరకు వచ్చి, ఓసి పాపిష్టి, నువ్వు చప్పున నీళ్లు కాచకపోవటానికి కారణమేమిటి? నీ ఆలస్యం వల్ల కదా ఆ పిల్ల పారిపోయింది అని గర్జించి గోల చేసింది. నీకు ఎంతకాలం నౌకరీ చేస్తే ఏం లాభం? ఎప్పుడు చివాట్లు వేయటమే తప్ప జానెడు గుడ్డముక్క పడవేసి ఎరుగుదువా? జాలిగుండె గల అమ్మాయి చూడు అడగకుండానే ఎంత అందమైన రుమాలు బహుమతి ఇచ్చిందో అని పని మనిషి అన్నది. ఈ అదను చూసుకొని దైనా గబగబా పరిగెత్తుతూనే ఉన్నది. నల్లపిల్లి చెప్పినట్లుగా ఆమె ఒక్కసారి నేలకు చెవి ఆనించి వినేసరికి బాబా యాగ పరిగెత్తి వస్తున్న చప్పుడు వినబడింది. ధ్వని వంబడే యాగ ఎగేసుకొని వచ్చింది. అప్పుడు దైనా జేబు రూమాలు తీసి నేల మీద విసరగా అది ఒక పెద్ద ఏరుగా మారి దైనాకు యాగాకు మధ్య అడ్డుగా ప్రవహించింది. ఆ పెద్ద ఏరు దాటలేక యాగా దేముడా అంటూ ఇంటికి పోయి తన పశువుల మందను తోలుకవచ్చి ఒక్క చుక్కైనా మిగలకుండా ఏటిలో నీళ్లు పశువులను తాగివేయమన్నది. బాబా చెప్పిన ప్రకారం పశువులు ఏటిలో నీళ్ళన్నీ తాగివేశాయి. ఏరు ఎండిపోగానే యాగా మళ్ళీ దైనాను వెంబడించింది. దైనా తన తలలో పువ్వు తీసి కిందికి విసిరేసరికి అక్కడ ఒక పెద్ద అరణ్యం తయారైంది. ఆ అరణ్యంలో ప్రవేశించటానికి బాబా యాగా వంటి బ్రహ్మ రాక్షసికే సఖ్యం కాలేదు. అందుచేత కాళ్ళు ఇచ్చుకుంటూ యాగా కొంప చేరుకుంది. ఇదే సందు చూసుకొని దైనా అడవులు దాటి ఇంటికి మళ్ళింది. కానీ ఇంటి లోపలికి వెళ్ళాలంటే ఆమెకు జంకు కలిగింది. అప్పుడు ఆమె తనకు అలవాటైన పాకలోకి పోయేసరికి చుంచునేస్తం నవ్వుతూ వచ్చి, దైనా నేను చెప్పినట్లుగా నువ్వన్నీ బాగానే చేసుకోవచ్చావు. మీ నాయన ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన సంగతులన్నీ భయపడక ఆయనతో చెప్పు అని సలహా ఇచ్చింది. జరిగిన కథ అంతా దైనా తన తండ్రితో పూసగుచ్చినట్లు చెప్పేసరికి ఆయన రెండో భార్యను మెత్తగా తన్ని తరిమేశాడు. చేసేది లేక ఆమె తన అసలు రాక్షసి రూపంతో అడవులు పట్టిపోయింది. ఇక ఇప్పుడు పూర్వంలాగా ఆ ఇంట్లో దైనాయే పెత్తనం చేస్తూ తండ్రి కూతురు కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.